నమస్కారం, ఎన్సీఆర్ న్యూస్కి స్వాగతం. వార్తల్లోకి వెళ్లే ముందు ముందుగా హెడ్లైన్స్. నిజామాబాద్లోని గిరిరాజ కళాశాల మైదానంలో జరిగే సీఎం బహిరంగ సభకు ఆర్మూర్ నుంచి భారీగా తరలి వెళ్లిన టీఆర్ఎస్ శ్రేణులు. పిల్లలను హాస్టల్లో కంటే ఇంటి వద్ద ఉంచి ప్రేమగా చదివించాలి. మిర్దపల్లి ప్రభుత్వ పాఠశాల వార్షికోత్సవ వేడుకల్లో ఎంఈఓ రాజగంగారాం వెల్లడి. కాంగ్రెస్ బీజేపీ నాయకుల మాటలు నమ్మి పసుపు ఎర్రజొన్న రైతులు మోసపోతున్నారు. పసుపు ఎర్రజొన్న రైతుల మద్దతు ధర టీఆర్ఎస్తోనే. విలేకరుల సమావేశంలో పసుపు రైతుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు కోటపాటి నరసింహనాయుడు వెల్లడి. ఓటర్ లిస్టులో ఇబ్బందులుంటే తమ దృష్టికి తీసుకురావాలని ప్రజాప్రతినిధుల సమావేశంలో వెల్లడించిన ఎంపీడీఓ గోపిబాబు. 70 సంవత్సరాల నుండి జరగని అభివృద్ధి కేవలం 5 సంవత్సరాల్లోనే టీఆర్ఎస్ హయాంలో జరిగిందని, అందుకు నిదర్శనమే ఆర్మూర్ సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దటమేనని, టీఆర్ఎస్ చేసిన సంక్షేమ ఫలాలు వాళ్ళని నేడు పెద్ద ఎత్తున పార్టీకి నీరాజనం కడుతున్నారని ఆర్మూర్ మున్సిపల్ చైర్పర్సన్ స్వాతి సింగ్ బబ్లు, వైస్ చైర్మన్ లింగాగౌడ్లు అన్నారు. నిజామాబాద్లోని గిరిరాజు కళాశాల మైదానంలో జరిగే సీఎం కేసీఆర్ బహిరంగ సభకు ఆర్మూర్ పట్టణంతో పాటు మండలం నుండి టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పెద్ద ఎత్తున తరలి వెళ్లారు. సభకు వెళ్తున్న బస్సులకు మున్సిపల్ చైర్పర్సన్ స్వాతి సింగ్ బబ్లు జెండా ఊపి ప్రయాణం ప్రారంభించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ స్వాతి సింగ్ బబ్లు, మున్సిపల్ వైస్ చైర్మన్ లింగాగౌడ్ మరియు టీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ, జిల్లా కేంద్రంలో జరిగే సభకు నియోజకవర్గం నుంచి 100 బస్సులు, 50 కార్లు, 200కు పైగా తుఫాను వాహనాల్లో జిల్లా కేంద్రంకు తరలి వెళ్తున్నామని, స్వచ్ఛందంగా మహిళలు సైతం సభకు రావడం జరుగుతుందని పేర్కొన్నారు. అలాగే గత ఎన్నికల్లో సీఎం ఇచ్చిన హామీలు అమలు అవుతున్నాయని, ఇప్పుడు కూడా జిల్లా అభివృద్ధి కోసం మరింత కృషి చేయనున్నారని అన్నారు. అలాగే ఆర్మూర్ నియోజకవర్గ అభివృద్ధి కోసం ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి చేస్తున్న సేవలు ఎనలేనివని కొనియాడారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు, మహిళా సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మరి ఆర్మూర్ పట్టణం అంతా కూడా ఒక పండగ వాతావరణం కలిగి ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఎంపీ గారి మరి సభకు తరలి వెళ్ళడం జరుగుతుంది. కేసీఆర్ గారు, మా పెద్దలు ఈరోజు మరి నిజామాబాద్ పట్టణానికి రావడం జరుగుతుంది. ఆర్మూర్ పట్టణంలో ప్రతి సంక్షేమ పథకాన్ని ఈరోజు ముందుకు తీసుకెళ్లడానికి కారణం ఎవరైనా ఉన్నారంటే మా ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారు. వారి సమక్షంలోనే ప్రతి సంక్షేమ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి వారికి ఎంతో సహకరిస్తున్న ఎంపీ జి కవితక్క గారికి, అదేవిధంగా కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు. మరి నిజంగా చూసినట్టయితే చరిత్రలో కని విని ఎరగనట్టుగా ఈరోజు ఆర్మూర్ ప్రాంతము ఒక మంచి దిశానిర్దేశలాగా తెలంగాణలో ఒక మంచి పేరుని తీసుకోవడం జరిగింది. ఇది పేరు తీసుకురావడం జరిగింది. దీనికి అంతటి కారణం మా ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారు. మరి నిజంగా చూసినట్టయితే ప్రతిసారి కూడా ఎమ్మెల్యే ఒక్కరే వాళ్ళు, ఎంపీ ఒకరు, మరి అదేవిధంగా మున్సిపల్ చైర్మన్ ఒకరు కావడం వల్ల ఆర్మూర్ పట్టణము దగ్గర దగ్గర 70 సంవత్సరాల నుండి ఎలాంటి డెవలప్మెంట్ కలిగలేదు. మరి ఈసారి కింది నుండి పై స్థాయి వరకు ఒకటే పార్టీ ఉండడం వల్ల, ఈరోజు ప్రతి ఒక్కరు సహకరించడం వల్ల ఆర్మూర్ ప్రాంతము నిజంగా చూసినట్టయితే తెలంగాణ లోపల టాప్10లో ఉండడం అనేది నిజంగా ఈరోజు గర్వించదగ్గ విషయము. మరి ఈరోజు ఇంత మంచి మా ఆర్మూర్ని సుందర పట్టణం చేసినందుకు మరొకసారి ఎంపీ గారికి మళ్ళీ కారు, సారు, సర్కారు అనే విధంగా మరొకసారి మరి ఢిల్లీలో కూడా జెండా ఎగరడానికి మేము సిద్ధంగా ఉన్నాము. మరి మా కేసీఆర్ గారి పాలన ఢిల్లీలో కూడా వచ్చి మరి అక్కడ ఢిల్లీలో ఉన్న ఎంపీలు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళందరి దగ్గర కాన్స్టిట్యున్సీలలో కూడా మంచి అభివృద్ధి చెందాలన్న ఆలోచనతో ముందుకెళ్లడం జరుగుతుంది. దీనికి ప్రతి ఒక్కరు కూడా సహకరించాలని కోరుకుంటూ ముగిస్తా ఉన్నాం. జై తెలంగాణ, జై కవితక్క, జై జీవనన్న, జై కేసీఆర్. రానున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని, ఓటర్ లిస్టులో ఏదైనా ఇబ్బందులు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని ఎంపీడీఓ గోపిబాబు తెలిపారు. ఆర్మూర్ పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయంలో ఆయా పార్టీల నాయకులతో ఎంపీడీఓ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎంపీటీసీ ఎన్నికల కోసం గ్రామాల వారీగా నూతన లిస్టులను తయారు చేయడం జరిగిందని, లిస్టులలో వార్డుల వారీగా ఓటు నమోదు చేయడం జరిగిందని, వార్డుల్లో పేర్లు తారుమారుగా వస్తే
పంచాయతీ సెక్రటరీని సంప్రదించగలరని అన్నారు. ఈ నెల 21వ తేదీ వరకు మార్పులు చేసుకోవడానికి అవకాశం ఉందని, ఓటర్లు సద్వినియోగం చేసుకోవాలని గోపిబాబు తెలిపారు. 18 గ్రామాల్లో ఓటర్ లిస్టు తయారు చేసి, వార్డ్ వైజ్ తయారు చేసి గ్రామ పంచాయతీలో ప్రచురణ చేయబడ్డది. దాంట్లో ఎవరి పేర్లన్నా వార్డ్ వైజ్ కాకుండా ఒక వార్డులో పడే వాళ్ళు ఇంకో వార్డులో పడితే దానికి సంబంధించింది కాంప్లైంట్ కానీ గ్రామ పంచాయతీలో మీరు నమోదు తీసుకుంటే మీరు సరి చేసుకోవడానికి వీలుంటుంది. కాబట్టి దయచేసి ఆల్ పార్టీ మీటింగ్ కూడా పెట్టడం జరిగింది. ఆల్ పార్టీ వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది. దానికి సంబంధించి ఓటర్ లిస్టులో డిఫరెన్సెస్ ఉంటే విలేజ్ల గ్రామ పంచాయతీ దగ్గర ఒకసారి లిస్టు పెట్టారు, కొత్త లిస్టు పెట్టారు కాబట్టి దాన్ని చూసుకొని ఏ వార్డులకు పోవాలంటే ఆ వార్డులకు షిఫ్ట్ చేయడానికి మనకు ఛాయిస్ ఉంది. కాబట్టి దాన్ని రేపటిలోగా 21 తారీఖు లోపల దాన్ని పంచాయతీ సెక్రటరీ తెలియజేస్తే వాళ్ళను పేర్లు ఎక్కడైతే తప్పబడ్డ పేర్లు వేరే వార్డులో పడ్డ పేర్లు ఉన్నాయో వాళ్ళని సరిచేసి ఎంపీటీసీ ఎలక్షన్లకు వరకు అవన్నీ సరిచేసి ఓటర్ లిస్టును సరి చేసుకుంటామని ప్రజలకు తెలియజేయాలి. ఎర్రజొన్న పసుపు రైతుల తెర వెనుక ఉండి రైతులతో పార్లమెంటు స్థానానికి నామినేషన్ వేయించే విధంగా వారిని కాంగ్రెస్ బీజేపీ పార్టీలు రెచ్చగొడుతున్నారని రాష్ట్ర పసుపు రైతుల సంఘం అధ్యక్షుడు, తెరాస రాష్ట్ర నాయకులు కోటపాటి నరసింహనాయుడు అన్నారు. ఆర్మూర్ మండలంలోని పెరికిట్ గ్రౌండ్లో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు పక్షపాతి అని, రైతుల కోసం పెట్టుబడి సాయం, రైతు బీమా, రైతు బంధు, కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులను ఏర్పాటు చేసి తెలంగాణను సస్యశ్యామలం చేయడానికి కృషి చేస్తున్నారని, దేశవ్యాప్తంగా కేసీఆర్ పథకాలపై ప్రశంసలు కొనసాగుతున్నాయని, జిల్లా ఎంపీ కవిత సైతం పసుపు బోర్డు పసుపు మద్దతు ధరలకే రైతులతో నాయకులతో కలిసి అనేక సార్లు కేంద్రానికి కేంద్ర మంత్రులకు వినతి పత్రాలు అందజేయడం జరిగిందని అన్నారు. కేంద్రంలో ఉన్న బీజేపీ ఏనాడు స్పందించలేదని, ఇప్పుడు ఎన్నికల నేపథ్యంలో కేసీఆర్ ఫ్రంట్కు భయపడి రైతులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని రైతులు గమనించాలని అన్నారు. కాంగ్రెస్ బీజేపీ నాయకుల మాటలు నమ్మవద్దని, పసుపు బోర్డు పసుపు మద్దతు ధరలపై జిల్లా ఎంపీ కవిత స్పష్టంగా ఉన్నారని, ఆమెను భారీ మెజారిటీతో రెండవసారి ఎంపీగా గెలిపించుకుందామని, నిజంగా పోటీ చేసే రైతులు నామినేషన్లు వేయాలని, కానీ ఇతర పార్టీల నాయకుల మాటలు నమ్మి మాత్రం నామినేషన్లు వేయవద్దని తెలిపారు. ఈ సమావేశంలో తెరాస నాయకులు చిన్నారెడ్డి, బట్టు నరేందర్, గంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. కేసీఆర్ గారి పథకాలన్నీ కూడా ఈరోజు దేశవ్యాప్తంగా అమలు చేస్తున్నారు. ఇంకోవైపు కవిత గారు గత 5 సంవత్సరాల కాలంలో పసుపుకు ప్రత్యేక బోర్డు కావాలని, మద్దతు ధర కావాలని చెయ్యని ప్రయత్నం లేదు. మరి మోడీని అనేక సార్లు కలిసారు, పార్లమెంట్లో ప్రైవేట్ బిల్లు పెట్టారు, మరి ఢిల్లీకి రైతులను తీసుకెళ్ళారు, ఎమ్మెల్యేలను తీసుకెళ్ళారు, మరి అనేక పార్టీ నాయకులను కలిసారు, మరి అనేక రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా కలిసి లేఖలు సంపాదించి పసుపు బోర్డు ఏ విధంగానైనా సాధించాలనే పట్టుదలతో పనిచేసిన మాట మా అందరికీ తెలిసిన విషయమే. మరి గతంలో ఎర్రజొన్నలకు మరి ధర లేనప్పుడు మరి 23 రూపాయలు ఇచ్చి కొనుగోలు చేసినటువంటి విషయం కూడా మనందరికీ తెలుసు. మరి వారు ఆ రోజు కవిత గారే చొరవ తీసుకొని కొనిపించడం జరిగింది. ఒకవైపు కేసీఆర్ గారు, ఇంకోవైపు కవిత గారు కూడా ఉత్తమ పార్లమెంటేరియన్గా దేశవ్యాప్తంగా ఒక మంచి పేరు తెచ్చుకొని ఈరోజు మరొకసారి ఎన్నికలలో నిలబడబోతున్నారు. ముఖ్యంగా నా విన్నపం ఏంటంటే, రైతులకు గతంలో వాస్తవంగా 12 సంవత్సరాల నుంచి మనం ఉద్యమం చేస్తున్నాం, గతంలో అనేక ధర్నాలు రాస్తారోపోలు చేసినప్పటికీ కూడా కాంగ్రెసు మోసం చేసింది, బీజేపీ కూడా మోసం చేసింది. మరి గత 5 సంవత్సరాల కాలంలో మోడీకి పూర్తి మెజారిటీ ఉన్న కారణంగా కవిత గారు చేసినటువంటి ప్రయత్నాలు ఫలించలేదు, ఇది వాస్తవం. మరి ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉందో, రాష్ట్రంలో మొత్తం టీఆర్ఎస్ వైపు, మొత్తం ఎంపీలు కూడా టీఆర్ఎస్ పార్టీ గెలిచేటువంటి అవకాశం ఉంది. ఇంకోవైపు కేంద్రంలో ఏ పార్టీ కూడా సంపూర్ణ మెజారిటీ వచ్చే అవకాశమే లేదు. ఇంకోవైపు కేసీఆర్ ఫ్రంట్ పెట్టి వారు కేంద్రంలో కీలక భూమిక పోషించబోతున్నారు. కాబట్టి ఈ సంవత్సరం ఇప్పుడు ప్రస్తుతం ఈ ఎన్నికలలో కవిత గారు గెలిచిన వెంటనే చేయబోయే మొట్టమొదటి పని పసుపు ప్రత్యేక బోర్డు సాధించడం, మద్దతు ధరడం. నేను అనేక సార్లు మేడం గారితో మాట్లాడడం జరిగింది. కాబట్టి రైతులు ఆవేశానికి లోను కాకుండా దీన్ని దృష్టిలో పెట్టుకొని కవిత గారిని గెలిపించడం ద్వారా మాత్రమే మనం పసుపు బోర్డు సాధించుకోగలుగుతాం, నాకు పూర్తి విశ్వాసం ఉంది. కాబట్టి నా విన్నపం రైతులకు, మరి ఇతర పార్టీలు చేస్తున్నటువంటి వాటిని నమ్మకుండా ఈ ఎన్నికలలో మరి ఎవరికైనా నిజంగా పోటీ చేయాలనుంటే పోటీ చేయొచ్చు, కానీ కేవలము మన ఇజ్జత్ మనమే తీసుకునే విధంగా సామూహికంగా పోటీ చేసి మరి పార్లమెంటుకు సభ్యురాలు కాబోతున్నటువంటి కవిత గారికి
చెడ్డ పేరు తీసుకురావద్దని చెప్పేసి, అదేవిధంగా రైతులు కూడా నిజమైన రైతు బంధు కేసీఆర్ మరి కేసీఆర్ వెనుక వెన్నంటి ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటూ, నిరుద్యోగ యువతి యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి యుఎస్బి కెరియర్ పాత్ కృషి చేస్తుందని యుఎస్బి కెరియర్ పాత్ సీఈఓ ఉమ్మడ శేఖర్ తెలిపారు. ఆర్మూర్ మండలంలోని పెర్కిట్ గ్రామ నరేంద్ర కళాశాలలో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఈ సందర్భంగా శేఖర్ మీడియాతో మాట్లాడుతూ, ఈ నెల 23వ తేదీన ఆర్మూర్లోని నరేంద్ర పీజీ కళాశాలలో యుఎస్బి కెరియర్ పాత్ ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుందని, ఈ అవకాశాన్ని ఆర్మూర్తో పాటు చుట్టుపక్కల మండలాల నిరుద్యోగ యువతీ యువకులు సద్వినియోగం చేసుకోవాలని, వివిధ కంపెనీలకు చెందిన హెచ్ఆర్లు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారని, దీనికి గాను రెజ్యూమ్తో పాటు ఎడ్యుకేషన్ సర్టిఫికెట్ తీసుకొని రావాలని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో నరేంద్ర కళాశాల ప్రిన్సిపల్ రాజేందర్, యుఎస్బి కెరియర్ పాస్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. జూన్ మంత్లో మేము ఒక జాబ్ మేళా కండక్ట్ చేశాము. దానిలో 200 మందికి పైగా ఉపాధి అవకాశం కల్పించడం జరిగింది. అదే స్ఫూర్తితో నరేంద్ర డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ సార్ రాజేందర్ సార్, చైర్మన్ శంకర్ సార్ వాళ్ళ ప్రోద్బలంతో ఇదే 23rd ఈ నెల మార్చి 23rd రోజు మరోసారి క్యాంపస్ డ్రైవ్ ఆఫ్ క్యాంపస్ డ్రైవ్ అని మేము కండక్ట్ చేయడం జరుగుతుంది. దీనిలో 10 బహుళజాతి కంపెనీస్ పార్టిసిపేట్ జరుగుతాయి. ఓన్లీ నరేంద్ర కాలేజే కాకుండా దానితోపాటు చుట్టుపక్కల ఉన్న మన నిజామాబాద్ కాలేజెస్ కానివ్వండి, విజయ డిగ్రీ కాలేజ్ కానివ్వండి, వాళ్ళందరి విద్యార్థులు ఈ అవకాశాన్ని మీరు యూటిలైజ్ చేసుకోవాలని యుఎస్బి కెరీర్ పాత్ తరఫున నేను చెప్తున్నాను. మెయిన్గా మా ప్రోగ్రాంకి సహకరించిన నరేంద్ర డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ రాజేందర్ సార్ గారు, చైర్మన్ శంకర్ సార్ గారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. ప్రతిసారి వాళ్ళు ఇనిషియేటివ్గా తీసుకొని ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేయాలనే ఒక ఉద్దేశంతో మేము ముందుకెళ్తున్నాము. దీనిలో నిరుద్యోగులకు పెద్ద మొత్తంలో మనకు అవకాశం దొరకడం జరుగుతుంది. ఈ మేళాలో మెయిన్ బ్యాంకింగ్ సెక్టర్, మార్కెటింగ్ అండ్ ఫార్మా సేల్స్ జాబ్లు ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ 23rd మార్నింగ్ రెజ్యూమే విత్ డాక్యుమెంట్స్ ఫోటోస్ తీసుకొస్తే మీకు 1 డేలో ఆఫర్ లెటర్ ఇవ్వడం జరుగుతుంది. ఆర్మూర్ మండలంలోని మచ్చర్ల గ్రామంలో గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు గాను పాలకవర్గం ఆధ్వర్యంలో దాతల సహకారంతో గ్రామంలో కాలనీల వారీగా చెత్త కుండీలను, ట్యాంకులను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ గంజి నర్సయ్య, ఉప సర్పంచ్ గంగారెడ్డిలు మాట్లాడుతూ, గ్రామస్తులు చెత్తను ఎక్కడంటే అక్కడ పారవేయకుండా కాలనీలో ఏర్పాటు చేసిన చెత్త కుండీలోనే వేయాలని, చెత్త కుండీలను గ్రామ పంచాయతీ సిబ్బంది రోజువారీగా శుభ్రం చేస్తూ చెత్తను డంప్ యార్డుకి తరలిస్తారని, గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు గాను గ్రామస్తులు సహకరించాలని కోరారు. దాతల సహకారంతో 60 ట్యాంకులను కొనుగోలు చేశామని, వాటిని 12 వార్డుల్లో 5 చోట్ల ప్రధాన కూడలి వద్ద ఏర్పాటు చేస్తున్నామని, కాలనీవాసులు కుండీలోనే చెత్త వేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు నరేష్, కట్ట సాయిరెడ్డి, సుష్మ, సంగీత, లావణ్య, గ్రామస్తులు రాము, డేవిడ్, యూసఫ్, శ్రావణ్, గ్రామ పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మనకి కన్నతల్లి లాంటిది కాబట్టి కొందరు మన గ్రామ పంచాయతీకి తరఫు నుంచి డొనేట్ చేసారు. అట్టి డబ్బులతోని ఒక 60 డ్రమ్ములు తీసుకొచ్చినాం. మరి ఊరు పరిశుభ్రత అనే కార్యక్రమంలో ఇది ఒక భాగంగా అక్కడక్కడ ప్రధానమైనటువంటి ఇండ్ల దగ్గర పెట్టి ఈ చెత్తని పరిశుభ్రంగా, ఊరిని పరిశుభ్రంగా ఉంచాలనే సదుద్దేశంతో కొందరు దాతలు ముందడుకు వచ్చారు. వాళ్ళు ఇచ్చినటువంటి సహాయంతో ఒక 60 డ్రమ్ములు కొని తెప్పించడం జరిగింది. దీన్ని ప్రధాన కూడళ్ళ వద్ద పెట్టి మా యొక్క గ్రామ పంచాయతీ సిబ్బందితోని పరిశుభ్రంగా ఉంచేటట్టు రోజువారీగా తీసుకెళ్ళి ఒక డంపింగ్ యార్డ్లో పోయడానికి మా గ్రామ తరఫు నుంచి అందరు వార్డు సభ్యులు, సర్పంచు, మరి సహతోటి ఉద్యోగులు కూడా మాకు సహకరిస్తున్నందుకు ధన్యవాదాలు తెలుపు. దీనికి శ్రీ వీణాపాణి విద్యానికేతన్ వారి ద్వారా, మరియు బ్లూమింగ్ బర్డ్స్ బంజరాజేశ్వర సార్ గారు దాతల ద్వారా మచ్చల గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుదామనే కోరికతో ప్రతి వార్డుకు 5 చెత్త డబ్బాలు కుండీలు వంచుతున్నాం. ప్రతి వార్డు సభ్యులకు నేను చెప్పేది ఒకటే, చెత్తని బయట వాడేయకుండా చెత్త కుండీలలో వేసి గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకుందామని నేను మన మచ్చల గ్రామ ప్రజలకు తెలియజేస్తున్నాను. మరియు దీనికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇలాగే రాబోయే రోజులలో మచ్చలలో ఇంకా మరిన్ని కార్యక్రమాలు చేస్తూ ముందుకెళ్తామని తెలియజేస్తున్నాను. ఎక్కడ చదువుతున్నామని కాకుండా ఎలా చదువుతున్నామని ఆలోచించాలని, నేడు విద్యార్థులను ప్రైవేటు పాఠశాలలో హాస్టళ్లలో వేసి తల్లిదండ్రుల ప్రేమకు దూరం చేస్తున్నారని, ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలో విద్యను అందించడం జరుగుతుందని మండల విద్యాధికారి రాజగంగారాం అన్నారు.
ఆర్మూర్ మండలంలోని మిర్దాపల్లి గ్రామంలో ప్రాథమిక ప్రైమరీ పాఠశాల 2వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు వివిధ వేషధారణలతో సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. చిన్న చిన్న పిల్లలు చేసిన డాన్సులు పిల్లల తల్లిదండ్రులను ఎంతో ఆకట్టుకున్నాయి. పిల్లలు చేసిన నృత్యాలకు తల్లిదండ్రులు చప్పట్లు కొట్టి అభినందించారు. అనంతరం ఎంయుఓ మాట్లాడుతూ, ప్రైమరీ తరగతి నుండే ఆంగ్ల మాధ్యమంలో విద్యను అందించడానికి కృషి చేసిన గ్రామస్తులకు అభినందనలు తెలిపారు. మొట్టమొదటగా 40 మందితో ఇంగ్లీష్ మీడియం ప్రారంభించి ఇప్పుడు 150 నుండి 200 మంది విద్యార్థులు తయారు చేసిన ఉపాధ్యాయులను మరియు స్కూల్ మేనేజ్మెంట్ను కమిటీని కృతజ్ఞతలు తెలిపారు. ప్రతి ఒక్క తల్లిదండ్రులు తమ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలకు పంపించాలని, మంచి నాణ్యమైన విద్యను అందించడం జరుగుతుందని, అలాగే పౌష్టికరమైన ఆహారం అందిస్తున్నామని అన్నారు. మిర్దాపల్లి ప్రాథమిక పాఠశాలలో మంచి అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు ఉన్నారని, ప్రైమరీ తరగతిలో ఉన్న చిన్న చిన్న పిల్లలు ఆంగ్లంలో మాట్లాడుతుంటే చాలా సంతోషంగా ఉందని, ప్రభుత్వ పాఠశాలకు మాత్రమే విద్యార్థులను పంపాలని అన్నారు. అనంతరం పాఠశాల యాజమాన్యం ముఖ్య అతిథులకు పూలమాలలు, షాల్వా, మెమంటోలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, గ్రామ సర్పంచ్ సాయిలత, మధుశర్మ, పీఆర్టీయు రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు పెంట జలంధర్, ఎస్ఎంసీ కమిటీ చైర్మన్ సాయిరెడ్డి, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
ఆర్మూర్ మండలంలోని అంకాపూర్ గ్రామాన్ని నిజామాబాద్కు చెందిన శ్రీసాయి బీడీ కళాశాల విద్యార్థులు సందర్శించారు. గ్రామంలోని పంట పొలాలను, మార్కెట్ను పరిశీలించారు. గ్రామంలో పంటలు పండించే విధానం, నూతన పద్ధతులను గ్రామస్తులు కేకే బాజన్నను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ ఆదర్శ గ్రామంగా అంకాపూర్ పేరుగాంచిందని, ఇక్కడి రైతులు నూతన పద్ధతుల్లో పంటలు పండించే విధానం, అదేవిధంగా పాలీహౌస్, వాటర్ స్టోరేజ్ ట్యాంకులను, వ్యవసాయ పద్ధతులను అడిగి తెలుసుకోవటం జరిగిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, లెక్చరర్లు తదితరులు పాల్గొన్నారు. ఆర్మూర్ పట్టణంలోని యానాంగుట్ట వద్ద గల సుందరయ్య కాలనీలో సిపిఎం పార్టీ గీతా నరసింహం ఆధ్వర్యంలో హెల్త్ క్యాంప్ నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ శ్రీహర్ నారాయణ కాలనీలో ఉన్న వారికి షుగర్ టెస్టు, బీపీ టెస్టులు నిర్వహించి కావలసిన మెడిసిన్ను అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ మాట్లాడుతూ ఎండాకాలం దృష్ట్యా తగిన జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుందని, అధిక ఎండలో బయట తిరగరాదని, తమ వంతుగా ప్రతీ నెల ఒకరోజు ఈ క్యాంపు నిర్వహిస్తామని, కాలనీ వాసులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఇటువంటి క్యాంపు నిర్వహిస్తున్నందుకు గాను సిపిఎం పార్టీ వారిని అభినందించారు. అనంతరం సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు వెంకటేష్ మాట్లాడుతూ తాము కోరగానే సుందరయ్య కాలనీలో క్యాంపు ఏర్పాటు చేసి ఉచితంగా పరీక్షలు నిర్వహించి మెడిసిన్ అందించినందుకు గాను డాక్టర్ శ్రీహరినారాయణకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పట్టణ కార్యదర్శి ఎల్లయ్య, సభ్యులు భూమన్న, రవి, జగన్, సుజాత, నవాబ్, సుధాకర్, కాలనీ వాసులు, గీతా నర్సింగ్హోం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సుందరయ్య కాలనీలో సిపిఎం వెంకటేశం తదితరుల ఆధ్వర్యంలో ఈ క్యాంపు చేయడం ఎంతో సంతోషంగా ఉంది. ఈ క్యాంపుకి ప్రతి ఒక్క పేషెంట్లు షుగర్ టెస్టులు కానీ, బీపీ చెకప్ కానీ అన్నీ చేసుకొని దానికి సంబంధించినటువంటి మందులు ఉచితంగా మేము సప్లై చేస్తున్నాము. ఈ క్యాంపుని సద్వినియోగం చేసుకోవాలని అందరినీ కోరుతున్నాము. రెండోది ఎందుకంటే ఈ విధమైనటువంటి మెడికల్ క్యాంపు ప్రతి నెల ఒక పర్టికులర్ డేట్ పట్టుకొని ప్రతి నెల కంటిన్యూస్గా ఈ మెడికల్ క్యాంపు చేస్తానని చెప్పి కూడా మీకు మనవి చేస్తున్నాను. ఈ క్యాంప్కి సహకరించినటువంటి ప్రతి ఒక్కరిని, ఎస్పెషలీ సిపిఎం గారి వెంకటేష్ గారిని, తర్వాత ఎల్ఐ గారిని, వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, యానంగుట్ట సుందరయ్య కాలనీలో గత సంవత్సరం నుంచి పేద ప్రజలు గుడిసెలు వేసుకొని ఇల్లు కట్టుకొని ఇక్కడే ఉంటా ఉన్నారు. మరి సంవత్సరం నుంచి అనేక ఇబ్బందులు పడుతున్నప్పటి పరిస్థితి ఈరోజు ఇక్కడ ఉన్నది. కాబట్టి సిపిఎం పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. ఈ హెల్త్ క్యాంప్కి డాక్టర్ శ్రీహరి నారాయణ గారు వచ్చారు. ఇప్పటి వరకు ఉదయం 8 గంటల నుంచి ఇప్పటి వరకు 60 మంది పేషెంట్లని ఫ్రీగానే చూశారు. అందరికీ కూడా బీపీ అట్లాగే షుగర్ టెస్టులు చేసి ఉచితంగానే మందులు కూడా పంపిణీ చేయడం జరిగింది. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఈ ప్రాంతంలో ఇక్కడ వేసుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా అన్ని వసతులు కల్పించాలని చెప్పేసి, అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ మంచినీటి సౌకర్యాన్ని ఏర్పాటు చేయాలని, రోడ్లు, డ్రైనేజీలు వీటన్నిటిని కూడా తొందరగా ప్రభుత్వం నిధులు కేటాయించి అభివృద్ధి చేయాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. కాబట్టి ఇంకా ఇక్కడ జరిగేటటువంటి హెల్త్ క్యాంపు ప్రతి నెల ఒక రోజు మేము క్యాంపు పెట్టాలని చెప్పేసి నిర్వహించడం జరుగుతూ ఉంది. కాబట్టి దీనిని ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజలందరూ కూడా వినియోగించుకోవాలని చెప్పేసి ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. వేల్పూర్ మండల కేంద్రంతో పాటు అన్ని గ్రామాల్లో టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు సీఎం కేసీఆర్ బహిరంగ సభకు తరలి వెళ్లారు. ఈ సందర్భంగా వైఎస్ ఎంపీపీ రేగుల రాములు మాట్లాడుతూ అన్ని గ్రామాల నుండి టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో ఆర్టీసీ బస్సుల్లో మరియు హైచర్లలో వేలాది మంది తరలి వెళ్లినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షులు మెరుగు శ్రీనివాస్, సత్యం, మోహన్, మైపాల్ తదితరులు పాల్గొన్నారు. దాదాపు 50 బస్సులు, 50 డీసెంబర్లలో దాదాపు 10,000 మందిని అన్ని కార్యకర్తలను తీసుకెళ్లడం జరుగుతుంది. ఈ సందర్భంగా వేల్పూర్ మండల
వైఎస్ ఏంటంటే ఇప్పుడు జరగబోయే పార్లమెంట్ ఎన్నికలలో ఎంపీ కవితమ్మ గారిని అత్యధిక మేరతో రాష్ట్రంలో అత్యధిక మేరతో కూడా గెలిపించాలని కోరుతున్నాం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండవసారి జరుగుతున్న ఈ పార్లమెంట్ ఎన్నికల్లో అప్పుడు రెండు ఎంపీ స్థానాలతోటి ఢిల్లీలో పార్లమెంట్లో తెలంగాణ కోసం పోరాడినటువంటి వ్యక్తులు ఈరోజు 16 సీట్లు ఎంపీ సీట్లు ఇచ్చినట్లయితే ఇంకా మన తెలంగాణ రాష్ట్రం కోసం మనము ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్ట్ అయితేనేది ఇంకా మిగతా వాటి కూడా నిధులు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఢిల్లీలో మన వాణిని ఎన్నికల అవసరం ఉంటుంది కాబట్టి అలాగే రాబోయే ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తాం కాబట్టి కవితమ్మ గారిని భార్య మెరిట్తో గెలిపేయాలని కోరుతున్నాం. అలాగే ఈరోజు జరుగుతున్నటువంటి సభ కన్వీనియర్ రీతిలో మన జరిగిన సభలో డైరెక్ట్ చేస్తామని ప్రజలు నాయకులంతా వస్తున్నారు కాబట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతున్నాం. మోర్తాడ్ మండల కేంద్రంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి జాతర బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేడు శ్రీవారి కళ్యాణం ఘనంగా నిర్వహించారు. మొదట శ్రీవారికి గ్రామ కమిటీ వారు తలంబ్రాలు పట్టు వస్త్రాలు తీసుకొచ్చి మండపంలో పెట్టి మామూలుగా మనుషుల పెళ్లి జరిపే విధంగా అన్ని హంగు ఆర్భాటాలతో అంగరంగ వైభవంగా శ్రీవారి కళ్యాణం జరిపించారు. వీడీసీ చైర్మన్ జేసీ గంగారెడ్డి, కమిటీ సభ్యులు, గ్రామ ప్రజలు ఇందులో పాల్గొన్నారు. కళ్యాణం అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నిజామాబాద్లోని గిరిరాజు కళాశాల మైదానంలో జరిగే సీఎం బహిరంగ సభకు ఆర్మూర్ నుంచి భారీగా తరలి వెళ్లిన టీఆర్ఎస్ శ్రేణులు. పిల్లలను హాస్టల్లో కంటే ఇంటి వద్ద ఉంచి ప్రేమగా చదివించాలి. మిర్దపల్లి ప్రభుత్వ పాఠశాల వార్షికోత్సవ వేడుకల్లో ఎంఈఓ రాజగంగారాం వెల్లడి. కాంగ్రెస్ బీజేపీ నాయకుల మాటలు నమ్మి పసుపు ఎర్రజొన్న రైతులు మోసపోతున్నారు. పసుపు ఎర్రజొన్న రైతుల మద్దతు ధర టీఆర్ఎస్తోనే. విలేకరుల సమావేశంలో పసుపు రైతుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు కోటపాటి నరసింహనాయుడు వెల్లడి. ఓటర్ లిస్టులో ఇబ్బందులుంటే తమ దృష్టికి తీసుకురావాలని ప్రజాప్రతినిధుల సమావేశంలో వెల్లడించిన ఎంపీడీఓ గోపిబాబు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.